ఓన్లీ విశ్వకర్మ సంఘంలోనే పనిచేస్తారా లేకపోతే వివిధ సామాజిక కోణంలో ఇంకేమైనా ఓటుకు నోటు కాబట్టి పార్టీ ఉద్యమం కూడా తగ్గినాయి ఇప్పుడు అదే పాట ఆ పాట వివరించండి బొగ్గాలు చేసి కట్టు బట్టలు ఇచ్చినం కుమ్మరి సారా చేసి కుండకు కారకులైనం ఈ పంచదాయలకు ప్రభుత్వం నుంచి ఏ మేరకు లబ్ధి పొందుతున్నారు ఏ రకమైనటువంటి 50 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయారు మరిట్లా దీనికిట్లా ఏం చేస్తే బాగుంటది యువతకి ఇచ్చే మీ సందేశం ఏంటి మీ గలం ద్వారా మీ కవితల ద్వారా ఏంటి అసలు పరిస్థితి ఇక మా తర్వాత ఎవరు వస్తారో తెలియదు కానీ మా తరం తర్వాత ఇప్పుడు ఎవరు మీ రాష్ట్ర సంఘ నాయకులు ఆ ఇర స్టేజీ లెక్కి సన్నాహాలు చేసుకుంటారు ఇట్లా ఆకలి చావులు కూడా కొన్ని విన్నాను నేను అక్కడక్కడ దీని మీద మీ అభిప్రాయం అది బ్రహ్మంగారు పెట్టిన మరి శాపము ఎదగకపోవడానికి కారణం మీరే మేమే మా వర్క్ కూడా అట్లాడదే ప్రభుత్వాలను కూడా తప్పు పట్టాల్సిన పని లేదేమో నేను కట్టించిన భవనం అని కావాలని ఒక 8 మంది చూస్తారు గతంలో ఇచ్చిరట కదా శంకరమ్మ గారిని ప్రతిపాదన చేసి చక్రక చైర్మన్ అయింది కొంతమంది క్రూరులే ఇప్పటికీ పాలిస్తున్నారట యువతకు ఇస్తలేరట అన్న సమాచారం వాస్తవానికి ఫెవికోల్ అధ్యక్షులే సామాజిక కోణం వైపుకి వస్తే ఇంకేం పాటలు రాచారు సంసారమనే సాగరాన్ని ఈదుట ఇంకెంత దూరం ఈదుట ఇంకెంత అలాగే ఉద్యమకారులకు ఇచ్చే సందేశం గానీ మీ సంఘీలకు ఇచ్చేటువంటి సందేశాలు ఏమైనా ఉంటే అందర్నీ కలుపుకొని పోయే నాయకులు రావాలి ఇప్పటికీ